ప్రస్తుతం మనం జైత్యాల జిల్లాలో ఉన్నాము. రేపు సీఎం కేసీఆర్ జైత్యాల జిల్లా రానున్నారు. జైత్యాల జిల్లాలో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని అలాగే టీఆర్ఎస్ పార్టీ భవనాన్ని నిర్మించారు. అట్లాగే కొన్ని శంకుస్థాపనలు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడే మోతే అంటే జైత్యాల జిల్లా మోతే గ్రామంలో పెద్ద సభ స్థలాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి 30 ఎకరాల గ్రౌండ్లో సభ ప్రాంగణాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. 2 లక్షల మంది జనాభా వచ్చడానికి అవకాశం ఉంది. సభ అక్కడ సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నిర్మించిన తర్వాత ప్రారంభించిన తర్వాత ఇక్కడికి వచ్చి సభ వేదికపై ప్రసంగించనున్నారు. దీనికోసం ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు కార్యకర్తలు తీసుకురావడానికి సిద్ధంగా అయితే ఉన్నారు. దీనికి ఇప్పటికి సంబంధించి పటిష్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. గత వారం రోజులుగా ఇక్కడ మైదానాన్ని పరిశీలించడానికి ఇటు కలెక్టర్లు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ప్రతిరోజు రావడానికి కూడా చూస్తున్నాం. అలాగే ఈ జీవన సమీకరణాన్ని పూర్తి చేయడానికి దాదాపు 1000 బస్సులలో టీఆర్ఎస్ కార్యకర్తలు తరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 2 లక్షల మందిని అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాడు. సీఎం కేసీఆర్ రేపు సాయంత్రం దీనికి సభస్థలాన్ని 4 గంటలకు రానున్నారు. సభస్థలం నుంచి దాదాపు 40 నిమిషాల పాటు ప్రసంగించిన అయితే సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత జగిత్యాల వస్తున్న నేపథ్యంలో సర్వత్ర ఆసక్తి నెలకొనున్నది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత జగిత్యాల జిల్లాకు వస్తున్న నేపథ్యంలో అయితే తను ఏం మాట్లాడబోతున్నాడు అనే ఒక విషయాన్ని అయితే జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కవిత లిక్కర్ స్కామ్ తర్వాత సిబిఐ విచారణకు ఆల్రెడీ రేపు ఎల్లుండి విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నందున దీనిపైన ఏమైనా మాట్లాడే అవకాశం కనిపిస్తుందా లేదా అనేది కూడా ఇటు జనాలు అయితే చూస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చూస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా అంటే దాదాపు ఎలక్షన్ ముందు 2018లో ఒకసారి వచ్చిందంటే ఇంతవరకు అయితే ఇప్పుడు బాలకృష్ణను తండ్రి చనిపోయినప్పుడు ఒకసారి సీఎం కేసీఆర్ అయితే జైత్యాల మెట్పల్లికి రావడం జరిగింది. అప్పటి నుండి ఇంతవరకు అయితే సీఎం కేసీఆర్ వచ్చిన దాకా లేవు. చాలా రోజుల తర్వాత వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది పోలీసుల బందోబస్తు మధ్యలో ఈ సభస్థలాన్ని అయితే పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ సభస్థల వద్ద సీసీ కెమెరాలు అలాగే పోలీస్ కార్లు కూడా భారీ భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సాయం ఉదయం 11:30 గంటలకు జైత్యాల బేగంపేట నుంచి జైత్యాల ఎరుపులైన హెలికాప్టర్లో రానున్నారు. ఇక్కడ నుండి సమీకృత కలెక్టరేట్ భవనాన్ని అలాగే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన పనులు చేసి సాయంత్రం 4 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకొని సభ ప్రాంగణంలో టీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ఇక్కడ నుండి దాదాపు 40 నిమిషాలు మాట్లాడే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ గత వారం రోజులుగా నడుస్తున్న సభాస్థల ప్రాంగణం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.